అందరికీ నమస్కారం, నేను మీ పిసిరెడ్డి. నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది, భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ చెప్పేది భగవంతుడు అనేవాడు సుందర స్వప్నం, చాలా అందంగా ఉంటాడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు. భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, భగవంతుని చూసినప్పుడు పరమానందం కలగద్ది, ఆనందంగా ఉంటాడు. ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తేనే మనం పులకించిపోతాము, అది మనం తెలుసుకుంది. కోటాను కోట్ల సంవత్సరాల నుంచి భగవంతుని చేరుకోవడం కోసం, అది ఏ మతమైనా కానివ్వండి, దీక్షలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు, అనేక మంది ప్రాణ త్యాగం కూడా చేసినారు. అయితే ఇటీవల కాలంలో ఒక 2-3 నెలల నుంచి అఘోరీ మాత అనే ఆమె 2 రాష్ట్రాల్లో హల్చల్ చేస్తుంది. అఘోరీల గురించి కాస్తో హిందువుల్లో చాలామందికి తెలుసు. వాళ్ళు ఎక్కడో కాశీలోనో లేకపోతే హిమాలయాల్లోనో ఉంటారు. వాళ్ళు సాధకులు, వాళ్ళు ఎప్పుడూ జనజీవన స్రవంతిలోకి రారు. ఎక్కడన్నా పుష్కరాలు జరుగుతుంటే ఆ టైంలో వస్తారు. ఆ రోజు పూజలు చేసుకుంటారు, ఆ నదీ స్నానం చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా లోక కళ్యాణం కోసమే ఆ సాధన చేస్తున్నారు, ఆశీర్వదిస్తారు. ఎవరైనా దగ్గరికి వెళ్ళి వేడుకుంటే ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది అనేది హిందువుల యొక్క నమ్మకం. కానీ ఈ అఘోరి మాత వచ్చేసింది బయటికి. ఆవిడ అంటే కొంతమంది యూట్యూబర్స్ పడ్డారు. గందరగోళం, చిందరవదన మామూలుగా కాదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, భగవంతుడు అనేవాడు ఇలా ఉంటాడేమో, భగవంతుడి సేవ చేసుకోవాలి అంటే ఇలా ఉండాలేమో అంటే, నేనైతే నిజంగా చెప్తున్నాను, భగవంతుడిని నమ్మను. మనం ఎప్పుడైనా మనసు బాగలేకపోతేనో, బాధలు ఉంటేనో, కొంచెం ప్రశాంతత కోసం గుడికి వెళ్తాం. చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. వాళ్ళకి ఎవరైతే వాళ్ళు నమ్మకంగా కొలుస్తారో ఆ దేవుడి యొక్క ఆలయానికి వెళ్తారు. ఎందుకని? మనసు ప్రశాంతత కోసం. కష్టం వచ్చినా భగవంతుని ప్రార్థిస్తాం, అయ్యా నన్ను కాపాడు స్వామి అని చెప్పి. ఈ అఘోరి మాతను చూస్తుంటే నిజంగా చెప్పాలంటే ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా నాకు అనవసరం, నా వ్యక్తిగతం ఇది. ఆ మాతని చూస్తుంటే అయ్యో, దేవుడు ఇంత భయంకరంగా సేవ చేయమని చెప్తాడా, ఈ విధంగా ఉంటే కానీ నేను అనుగ్రహించను అని భగవంతుడు చెప్తాడా అని నాకే అనుమానం వస్తుంది. చిన్నపిల్లలు చూస్తే దడుచుకొని చేస్తారు. బట్టలు లేకుండా కొద్ది రోజులు హల్చలు చేసింది పబ్లిక్లోకి వచ్చి, ఆ తర్వాత ఏదో బట్టలు ధరించింది. బట్టలు ధరించిన తర్వాత ఒక్కొక్క ఆలయానికి వెళ్తుంది, గందరగోళం చేస్తుంది. ఈ అఘోరీలు కూడా వస్తారు ఆలయాల దగ్గరికి, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు. నేను కాళహస్తి టెంపుల్కి వచ్చినప్పుడు చూసినాను వాళ్ళని, కానీ వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను చాలాసేపు గమనించాను, వీళ్ళు ఏం చేస్తారు, శివభక్తులు కదా, ఇక్కడ ఏమైనా యాగం చేస్తారా, అవి చేస్తారా, ఇది చేస్తారా అనుకుంటే వాళ్ళు నేరుగా వెళ్ళారు, శైవ దర్శనం చేసుకున్నారు, బయటకు వచ్చారు. ఆ వెళ్ళేటప్పుడు ఎవరైనా నిలబడి దండం పెడితే వాళ్ళని ఆశీర్వదించారు, రుద్రాక్షలు ఇచ్చారు, విభూది ఇచ్చారు, సర్వజన సుఖనో భవంతు అని చెప్పి వెళ్ళి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ గందరగోళం సృష్టిస్తుంది. నిన్న మంగళగిరికి వచ్చింది, అక్కడ వీడియో ఎవరో తీయబోటంటే వాళ్ళని కొట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆయన ఆఫీస్ వైపు మరుగులు పెట్టింది. ఆ తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? నిజంగా చెప్పాలంటే ఆవిడికి ఏదైనా మానసిక రోగం ఏమన్నా ఉందేమో. ఆమెకి భక్తి ఉండొచ్చు, తప్పు లేదు. ఆమె భగవంతుడిని ఆరాధిస్తుండొచ్చు, తప్పు లేదు. ఆమె సాధన చేస్తుండొచ్చు, తప్పు లేదు. మనం దాన్ని సందేహించడానికే లేదు, ఖచ్చితంగా ఆమెను సమర్థించాలి. కానీ పబ్లిక్లోకి వచ్చేసి ఈ విధమైనటువంటి గందరగోళాన్ని సృష్టిస్తుంటే ఆవిడని ఏం చెయ్యాలి, ఆవిడని ఎలా ఆరాధించాలి, ఆవిడని ఎలా దగ్గరికి తీసుకోవాలి? ఆ రూపం చూస్తుంటేనే భయంకరంగా ఉంది. నేను యూట్యూబ్లో చూస్తుంటేనే మళ్ళీ చెప్తున్నాను, భగవంతుడిని ఇలా ప్రార్థిస్తే కానీ భగవంతుడి కనికరం మనకి లభించదు అంటే నాకైతే ఆ భక్తి వద్దండి. నేను అలాగైతే పూజించలేను. నేను మంచిగా స్నానం చేసి
మంచి బట్టలు వేసుకొని ఆలయానికి వెళ్ళి పవిత్రంగా ఆలయానికి వెళ్ళి పూజ చేసుకొని బయటికి రావాలి. మనకు కొంచెం రిలాక్సేషన్, ఏదైనా భగవంతుడి కృపా కటాక్షాలు వస్తే మన జీవితం బాగుపడుతుందని, ఏదైనా చేసిన పాపాలు ఏదైనా ఉంటే ఆయన క్షమిస్తాడని. ఎవరైనా అంతే, ఆల్మోస్ట్ ఆల్ ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పరమ పవిత్రంగా భగవంతుడిని పూజిస్తారు. ఆవిడ ఏంటి భయభ్రాంతులకు గురి చేస్తుంది, నాకు అర్థం కాలేదు. ఇన్ని రోజుల నుంచి మీడియా వివిధ రకాలైనటువంటి వక్తలు మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ గురించి. నిజంగా ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. భక్తిలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఆమెను శంకించట్లేదు, కాకపోతే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంటే, శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేస్తుంటే, ఆవిడ్ని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నది ఈ రెండు రాష్ట్రాల గవర్నమెంట్లు అంటే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి ఆవిడతో ఫోటోలు దిగడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది, అరే పిచ్చి సన్నాసులారా, మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, అసలు ఆవిడని ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఒకవేళ ఆవిడ సాధకురాలే కావచ్చు, భగవంతుడి కోసం ఆమె చాలా విశ్వప్రయత్నం చేస్తుండొచ్చు, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఆమె ప్రయత్నిస్తుండొచ్చు, కాదని లేదు. కానీ మీరెందుకు పిచ్చోళ్ళలాగా పోయి ఆవిడతో సెల్ఫీలు దిగటం ఏంటి, ఆమెకు సేవలు చేసుకోవటం ఏంటి? అంటే మీరు పిచ్చోళ్ళ, ఆవిడ పిచ్చిదా, లేకపోతే సమాజాన్ని మొత్తాన్ని పిచ్చోళ్ళం చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు మనోభావాలన్నా దెబ్బతింటే దయచేసి క్షమించండి. నేను కూడా ఒక హిందూని, నా దృష్టిలో దేవుడు అంటే నేను చెప్పినట్టుగా చాలా అద్భుతంగా ఉండాలి. వీళ్ళు దైవ సాధకులైనప్పుడు భయభ్రాంతులకు గురి చేసే విధంగా చిన్న పిల్లలు ఎవరన్నా ఆవిడ దగ్గరికి పోగలరా? ఒకసారి పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈవిడ మీద దృష్టి పెట్టండి. ఆమెకి దయచేసి, అంటే భక్తి అనేది ఎక్కువగా వచ్చేస్తే కూడా, నేను చాలామందిని చూశాను పిచ్చిలోకి వెళ్ళిపోతారు భక్తిలో, సోమవారం శివుడికి, మంగళవారం ఆ దేవుడికి, బుధవారం ఆ దేవుడికి, గురువారం ఆ దేవుడికి అని చెప్పి దేవాలయాల చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు, ఇంట్లో పూజలు చేసే వాళ్ళు ఉంటారు, పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేసి చివరికి పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళు ఏ పనికి పనికి రాకుండా వెళ్ళిపోతారు, అడుగు ముందు కేయరు. చివరాఖరికి ఏదన్నా ముసలోళ్ళు ఇంట్లో సంపాదించి పెడితే ఆ రూపాయి తిని అప్పులు పాలైపోయి చివరాఖరికి బెగ్గింగ్ కూడా దిగజారుతారు వాళ్ళు. కొంతమంది ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు అయితే ఆ బెగ్గింగ్ చేసుకోలేక ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే పిచ్చి అది, ఆ భక్తి అనేది కూడా పిచ్చి కాకూడదు. ఈవిడికి నిజంగా చెప్పాలంటే ఆ భక్తి అనేది పిచ్చిగా తయారైపోయినట్టుంది. ఆమె ఎక్కడో సాధన చేసుకోవచ్చు, హిమాలయాల్లోనో లేకపోతే కాశీలోనో, లేదు ఇక్కడే జనజీవనంలో ఉండాలంటే ఉండొచ్చు, ఏదో ఒక గుడిలోనో ఒక మూల కూర్చోనో లేకపోతే పబ్లిక్గా ఒక దగ్గర కూర్చోనో భగవంతుడి సేవ చేసుకోవచ్చు, భక్తులను ఆశీర్వదించవచ్చు. అంటే ఆమెకి దైవానుగ్రహం ఉండుంటే, ముఖ్యంగా ఏ భగవంతుడిని ప్రార్థించేవాడు కూడా శాంతిని కోరుకుంటాడు, ఈవిడేంది అశాంతిని సృష్టిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు తక్షణం ఆవిడకి ఏదైనా మానసిక వైద్యం చేస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.